హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆ ఛానల్ అండి. ఇవాళ ఈ వీడియోలో అమ్మవారి ఇంటి దగ్గర అమ్మవారి విశేషాలు చూద్దామండి. ఈవిడ గ్రామదేవత అనమాట, కుంచాల అమ్మవారు. ఇలా ఈ అమ్మవారిని ప్రతి సంవత్సరం సమ్మర్లో తీసుకొస్తారండి ఈ ఏరియాకి. మార్నింగ్ తీసుకొస్తారు, ఇలాగ కమిటీ హాల్లో పెడతారనమాట. ఎవరైనా కొబ్బరికాయలు శారీస్ ఏమైనా చూపించాలంటే చూపించవచ్చు, మన ఈవినింగ్ ఊరేగించి తీసుకెళ్ళిపోతారనమాట. ఇలా మేము వస్తున్నామని తెలిసి మా మదర్ వళ్ళ వేస్తున్నారనమాట. ఆవిడ చేతిలో చాలా సాఫ్ట్గా క్రిస్పీగా కూడా వస్తాయండి. నేను పెద్దగా ఎప్పుడు ఆవిడ వళ్ళ వేసినప్పుడు అబ్జర్వ్ చేయను, ఎందుకంటే మేము వచ్చేసరికి ఆవిడ చేసి ఉంచేస్తారు. బట్ ఈసారి నాకు డౌట్ వచ్చింది, సరే నేను వచ్చిన తర్వాత చేద్దు కానీ చూస్తాను ఏం కలుపుతామని చెప్పి చూస్తాను అనమాట. ఆవిడ ఏమీ కలపట్లేదండి, జస్ట్ బ్యాటర్ని ఇలా బీట్ చేస్తారు ఒక 2 మినిట్స్, దానివల్ల క్రిస్పీనెస్ వస్తుందంట. ఇదో టిప్ చెప్పారు. నేను వేస్తే మాత్రం క్రిస్పీనెస్ కోసం అప్పుడప్పుడు ఇలాగ ఇడ్లీ రవ్వ లేదంటే సూజీ ఉంటే కలిపేస్తాను, లేదంటే రైస్ ఫ్లోర్ ఉన్న కలుపుతాను. బట్ అవేం అక్కర్లేదు, ఇలా కాస్త బీట్ చేస్తే చాలు, చక్కగా వస్తాయి, ఈవినింగ్ కూడా క్రిస్పీగా ఉంటాయని చెప్తున్నారు ఆవిడ. అలాగే వడ కూడా ఇలా పల్చగా ఒత్తి వేస్తేనే ఆ క్రిస్పీనెస్ వస్తుంది, మరీ థిక్గా కూడా వేసేయకూడదు అని చెప్తున్నారు. మా మదర్ ఇలా ఈజీగా చేసేస్తారంటే ఒక్కొక్కసారి పాలు కవర్ ఉంటే దాని హెల్ప్తో కూడా వేస్తారనమాట. సరే నేను కూడా ట్రై చేద్దామని ట్రై చేస్తాను, కాకపోతే నేను ఇక్కడ సింగిల్ హ్యాండ్తోనే వేస్తాను, అందుకే కాస్త థిక్నెస్ వచ్చేస్తుంది వడలు అనేవి, ఆవిడ అంత క్రిస్పీగా రావు. అది కూడా ఒక ఆర్టే అని అనుకుంటాను. ఇప్పుడు ఈ వాళ్ళు మా మదర్ వేసినట్టు ట్రై చేశానండి నేను కూడా, బట్ ఆవిడలాగా నాకు రౌండ్గా రాలేదన్నమాట. అమెరికా ఆఫ్రికా మ్యాప్లు వచ్చేసాయి. ఇలా కవర్ మీద కూడా ట్రై చేస్తున్నాను, పనిలో పని అందులో కొన్ని వాళ్ళు ఇలా పాకం పెట్టేసి వేసేస్తున్నాను అనమాట. నాకు పాకం వాళ్ళు అంటే చాలా ఇష్టం అండి. లంచ్ అయిన తర్వాత ఇలాగ రోడ్డు మీదకి వచ్చానండి, డెకరేషన్స్ చేస్తున్నారు, అలాగే బల్లవేషాలు కూడా ఉన్నాయి అమ్మవారి పూజ కదా, అప్పుడప్పుడు స్కిట్స్ కూడా పెడుతూ ఉంటారు, బాగుంటుంది, చాలా సందడిగా ఉంటుంది నైట్ టైం అయితే. ఇవాళ ఈ ఏరియా అంతా సందడిగా ఉంటుందండి. పూజ కాబట్టి చాలా సందడిగా ఉంటుందండి. రోడ్డు మీద ఈ టైంలో ఇలాంటి షాప్స్ కూడా పెట్టేస్తారనమాట, పిల్లలు కూడా చూడడానికి వస్తారు కదా. కొన్నా కొనకపోయినా ఇలాంటివి చూడడం గొప్ప సరదా అండి నాకు. మళ్ళీ ఎంతమంది ఇష్టపడతారు చెప్పండి. ఇక్కడ స్పైసెస్ కూడా ఉన్నాయండి, గర్మశాల ఐటమ్స్ నాకు ఎలాగో అవసరం అని చెప్పి ఒక 100 రూపీస్ తీసుకుంటున్నాను అనమాట. అమ్మవారు వచ్చి టైం అయిందండి, జస్ట్ వెయిట్ చేస్తున్నా ఆవిడ కోసం. పక్క వీధిలో వస్తున్నారు ఆవిడ ముందుగా. బ్యాక్ ఇంకా చాలా సందడిగా ఉండేదండి, బల్ల వేషాలు కూడా వచ్చేవి, మరి 2-3 ఇయర్స్ నుంచి ఎందుకో వాళ్ళు పెట్టలేదు. అమ్మవారు అలా ఎంటర్ అవ్వగానే వీధంతా చాలా సందడిగా అయిపోతుందండి, లోపల ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తారనమాట, అందరికీ అమ్మవారిని ఎత్తుకోవడానికి ఛాన్స్ ఇస్తారు. ఇలా పసుపు నీళ్ళు బిందెలతో పట్టుకొని రెడీగా ఉంటారండి, ఆవిడ రాగానే ఆవిడ పాదాల మీద వేసి దండం పెట్టుకుంటారనమాట. అమ్మవారు వెనకాతలే ఇలా క్యూలా నించుంటారండి, 1 బై 1 ఛాన్స్ ఇస్తారనమాట. మేము కూడా అమ్మవారి కోసం ఆతృతగా వెయిట్ చేస్తున్నామండి. అన్ని వీధులు అయిపోయిన తర్వాత వీళ్ళ వీధికి వస్తుంది, వీళ్ళ తర్వాత ఇంకా 2 వీధులు తీసుకెళ్ళి అలాగ పెట్టేస్తారనమాట గుళ్ళోని.
జనరల్గా వీళ్ళు వీధంతా కామ్గా ఉంటుందండి, అసలు మనుషులు ఉన్నారా లేదా అనిపిస్తుంది. ఆవిడ ఎంటర్ అవ్వగానే మొత్తం లోపల ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తారనమాట, ఆహా ఇంతమంది ఉన్నారా అనిపిస్తుంది. చాలా సందడిగా అయిపోతుంది వీధంతాను ఆ టైంకి. సో వీధిలోకి అమ్మవారు వచ్చే టైం అయిందండి. మా మదర్ కూడా వెయిట్ చేసి చూసి వస్తున్నారని చెప్పి ఇలా పసుపు నీళ్ళు రెడీ చేసుకున్నారనమాట. ఈ టైంలో ఒక్కసారిగా అందరూ బయటకు వస్తారండి, భలే ఉంటుంది. మార్నింగే కమిటీకి వెళ్ళి అక్కడ శారీస్ కొబ్బరికాయలు అట్టుకోళ్ళు అన్ని ఇచ్చేసే వస్తారండి, చూపించి వస్తారనమాట అమ్మవారికి. వీళ్ళంతా కమిటీ మెంబర్స్ అండి, జెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే దగ్గరుండి చేయిస్తారనమాట ఇలాగా. అమ్మవారితో పాటు వీధి చివరి వరకు అలా నడుస్తూ వెళ్తామండి, చాలా సందర్భమన్నమాట. ఇయర్ మొత్తానికి సరిపడా ఎనర్జీని మా అందరికి ఇచ్చి వెళ్తుందండి. చాలా చల్లని తల్లి మా కుంచాలు అమ్మవారు. కమిటీ మెంబర్స్ కూడా చాలా కష్టపడతారండి, చాలా బాగా చేయిస్తారు. చూడండి ఒక్కొక్కరు పోటీ పడి నిల్చుంటాం అనమాట క్యూలోని, ఆమెను ఎత్తుకోవడానికి ఛాన్స్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి. ఒక్కొక్కసారి 2-3 times కూడా ఛాన్స్ వస్తూ ఉంటుంది. మదర్ కూడా నిల్చున్నారండి లైన్లోని, ఆవిడకి ఈసారి 2 times ఛాన్స్ వచ్చిందనమాట ఆవిడ ఎత్తుకోవడానికి. సో అంతేనండి, ఈ వీడియో చాలా పెద్ద అయిపోయింది, బట్ షేర్ చేయకుండా ఉండకపోయాను మీతోని.
సరదాగా తీసాను, సరదాగా షేర్ చేశాను. అందరూ ఎంజాయ్ చేశారనుకున్నానండి, అమ్మవారి దర్శనం చేసుకున్నారనుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.